ఢిల్లీకి చేరిన ఏపీ లొల్లి తెలంగాణలో కంటే ఏపీలో రాజకీయాలు ఎప్పుడు చూసినా వాడి వేడిగానే ఉంటాయి ప్రతిరోజు విమర్శలు ఘర్షణలు ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం ఇలా ఒకటేంటి రకరకాల రాజకీయాలు ఏపీలోనే ఉంటాయి ముఖ్యంగా అటు అధికార పార్టీ అయినా వైసీపీ ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంటుంది సాధారణ రోజుల్లోనే ఒకరిపై ఒకరు నిప్పులు చిమ్ముకునేలా ఉంటాయి ఇక ఇప్పుడు ఎన్నికల సమీపిస్తున్న వేళ ఇంకేముంది రాజకీయాలు భగ్గుమంటున్నాయి ఇలా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సిద్ధమవుతున్న పార్టీలు ఎత్తుకపై ఎత్తులు వేసుకుంటూ విమర్శలకు ప్రతి విమర్శలు చేస్తూనే ఉంటారు నేతలు ఈ నేపథ్యంలో రాష్ట్ర సరిహద్దులు దాటి ఏపీ రాజకీయం ఢిల్లీకి చేరింది ఢిల్లీకి చేరడం ఏంటని అనుకుంటున్నారా అదే ఓట్ల తొలగింపు ఈ ఓట్ల తొలగింపు రాజకీయం తారాస్థాయికి చేరి ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకునే వరకు వెళ్ళిందంటే ఏ స్థాయిలో చిచ్చు పుట్టిందో ఇట్టే అర్థమవుతోంది ఇలా నకిలీ ఓటర్ ఐడి కార్డులపై వైసీపీ టీడీపీ నేతలు చేస్తున్న యుద్ధం హస్తనకు చేరి మరింత చిచ్చు ముదురుతోంది ఎవరికి వారు పోటాపోటీగా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయిస్తున్నారు ఇంకేముంది ఈ నకిలీ ఓట్ల పంచాయతీపై ఒకరిపై మరొకరు తీవ్రస్థాయిలో దుమ్మెత్తు పోసుకుంటున్నారు దొంగ ఓట్ల ఏరివేత బాధ్యత పూర్తిగా ఎన్నికల కమిషన్దేనని రెండు పార్టీల నేతలు స్పష్టం చేస్తున్నారు అయితే ఏపీలో ఓట్ల అక్రమాలు జరిగాయంటూ సైకిల్ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు సైతం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు ఢిల్లీ వెళ్లిన ఆయన సీఈసీతో గంటపాటు భేటీ అయ్యారు తమ పార్టీ సానుభూతి పరుల ఓట్లను నిబంధనలకు విరుద్ధంగా తొలగించారని ఫిర్యాదు చేశారు సిఈసీతో సమావేశం తరువాత బయటకు వచ్చిన చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికే ఢిల్లీకి వచ్చానంటూ ఆధారాలతో సహా కంప్లైంట్ చేశానంటూ చెప్పారు ఎన్నికలు జరిగేలోగా అధికారులు ఏపీకి వచ్చి ఈ వ్యవహారాన్ని పరిశీలించాలని కోరినట్లు చంద్రబాబు చెప్పారు ఇక ఫిర్యాదు చేయడం టీడీపీ వంతు అయిపోతే మరోవైపు టీడీపీ హయాంలోనే ఏపీలో ఓట్లలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ నేతలు సైతం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి నేతృత్వంలో వైసీపీ ఎంపీలు సీఈసీతో సమావేశమయ్యారు రాష్ట్రంలో ఓట్ల తొలగింపుపై టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని రెండు వేల పద్నాలుగు నుంచి నమోదైన దొంగ ఓట్లపై విచారణ జరిపించాలని ఈసీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు అయితే ఆధార్తో ఓటర్ కార్డును అనుసంధానించడం ద్వారా భోగస్ ఓట్లను తొలగించవచ్చని సీఈసీకి సలహా కూడా ఇచ్చామని ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు మరి ఢిల్లీకి చేరిన నకిలీ ఓట్ల పంచాయతీ ఎన్నికల కమిషన్ ఏ మేరకు చర్యలు చేపడుతుందో వేచి చూడాలి అయితే ఎప్పుడు రాష్ట్రంలోనే చిచ్చురేపే రాజకీయాలు ఇప్పుడు ఢిల్లీకి చేరడంపై రాజకీయాలు మరింత భగ్గుమనేలా ఉన్నాయి